हैदराबाद मौलिक सदुपायाल कल्पन विषय में राजी पड़बोमनि पुरपालक शाखा मंत्री केटीआर अन्नारु। शिवारु प्रांतालु शरवेगंगा अभिवृद्धि चेंदुतुन्नायनि मौलिक सदुपायाल कोसं पेद्द एत्तुन खर्चु चेयडं जरुगुतुंदनि चेप्पारु। कुद्बुलापूर् नियोजकवर्गंलो मंत्रि मल्लारेड्डितो कलिसि पलु अभिवृद्धि कार्यक्रमालकु श्रीकारं चुट्टारु। निजाम्पेट मुनिसिपल कार्पोरेशन परिधिलो 138 कोट्ल रूपायल व्ययंतो चेपट्टिन बाजपल्ली रोड्डु विस्तरण ओआरआर् फ्लैओवर् निर्माण पनुलकु शंकुस्थापन चेशारु। ई सन्दर्भंगा आयन मात्लाडुतू भविष्यत्तुलो निजाम्पेट हैदराबाद्के तलमानिकंगा मारबोतुंदनि अन्नारु। मौलिक सदुपायाल कल्पनकु राष्ट्र प्रभुत्वं कट्टुबडि उंदनि चेप्पारु। ओआरआर् लोपल उंडे कालनीलतो पाटु ग्रेटेड कम्युनिटीलकु तागुनीटि वसतुलु कल्पिंचेंदुकु पेद्द एत्तुन निधुलु मंजूरु चेयडं जरुगुतुंदनि चेप्पारु। రూపాయలతో ఓఆర్ఆర్ ఫేస్ 2 కార్యక్రమాన్ని కూడా మంచినీటి సౌకర్యం కోసం ముఖ్యంగా ఈ శివారు ప్రాంతాల్లో ఉండే ఓఆర్ఆర్ లోపల ఉండే గేటెడ్ కమ్యూనిటీలు కావచ్చు, ఊర్లు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, శివారు ప్రాంతాలు కావచ్చు, వారందరికీ అదనంగా 2 లక్షల కొత్త కనెక్షన్లు ఇస్తూ మరి 1200 కోట్ల రూపాయలతో నిన్ననే రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అటు రాజేంద్ర నగర్ కానీ, ఇటు కుక్కుల్లాపూర్ కానీ, పైన మల్కాజ్గిరి కానీ, అటు ఉప్పల్ కానీ, ఎల్బీ నగర్ కానీ, శేర్లింగంపల్లి, కూకట్పల్లి కానీ, ఇవన్నీ కూడా ఈరోజు ప్రతిరోజు మనం చూస్తూ ఉంటే హైదరాబాద్ లో అత్యంత వేగంగా పెరుగుతున్న ప్రాంతాలు ఎక్కడున్నాయి, హైదరాబాద్ మొత్తం విస్తరిస్తున్నదంటే ఎక్కడ విస్తరిస్తున్నది అంటే ఈ శివారు ప్రాంతాల్లోనే ఎక్కువగా విస్తరిస్తున్నది. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు హైదరాబాద్ అంటే జీహెచ్ఎంసీ మాత్రమే కాదు, హైదరాబాద్ అంటే ఓఆర్ఆర్ లోపల ఉండే మొత్తం ప్రాంతాన్ని హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్ అనే ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చు. లింక్ రోడ్లు కావచ్చు, రహదారుల విస్తరణ కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్దికి ఎప్పటికప్పుడు అందరినీ కూడా కలిపినట్టుకొని పోయే నాయకులు. మీ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు కూడా యువకులు, ఉత్సాహవంతులు, అన్ని విషయాల్లో మరి మా నియోజకవర్గ ప్రజల కోసం మరింత మంచి జరగాలని ఎప్పుడు పరితపించే నాయకులు. అలాంటి నాయకులు ఉండడం, వారికి తగ్గ విధంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, మేయర్ గారు, కార్పొరేటర్లు కూడా కలిసికట్టుగా పనిచేయడం వల్లనే ఈరోజు ఒకప్పుడు గ్రామ పంచాయతీగా ఉండే నిజాంపేట ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ అయింది. భవిష్యత్తులో మరిన్ని అంగులతో హైదరాబాద్కే తలమానికంగా తప్పకుండా అవుతుందనే ఒక బలమైన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మేయర్ గారిని కూడా కోరుతా ఉన్నాం.